హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. మనం ఇప్పుడు ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్ కొర్ర అన్నం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం 2 గ్లాసులు కొర్రలు తీసుకుంటున్నాము. కొర్రల్లో వాటర్ యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. క్లీన్ చేసిన కూరల్లో 1 కప్పుకి 3 కప్పులు వాటర్ చొప్పున వాటర్ యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. స్టవ్ మీద పెట్టుకొని కొర్ర అన్నం ఉడికించుకోండి. కొర్ర అన్నం పొంగొచ్చిన తర్వాత మూత తీసి కుక్ చేసుకోండి. కొర్ర అన్నం పొంగొచ్చిన తర్వాత 5 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది. రైస్ కన్నా ఫాస్ట్గా కుక్ అవుతుంది. కొర్ర అన్నం కుక్ అయింది. ఇందులో మనకి ఎక్స్ట్రా వాటర్ ఉంటే అవి తీసివేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని గంజి ఉంచుకోండి. ఈ విధంగా గంజి ఉంచడం వల్ల కొర్ర అన్నం ముద్ద కాకుండా పులుపులాడుతూ ఉంటుంది. గంజి ఉంచిన తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. కొర్ర అన్నం రెడీ అయింది. ఇక తీసి సర్వ్ చేసుకోండి. కొర్ర అన్నంని పచ్చడితో కానీ, ఆకుకూర పప్పుతో కానీ, పులుసు కూరలతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్కి రైస్ యూస్ చేయడం కన్నా కొర్రలు యూస్ చేసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్ కొర్ర అన్నం ఏ విధంగా తయారు చేయాలో చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.